ఇమగనూరులో ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్న ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలనిపిస్తా ఉంది. ఈ సభ ఇమగనూరు చరిత్రలో ఎప్పటికీ కూడా సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ఈ సభ నా రాయలసీమ గడ్డ మీద మన కర్నూలు జిల్లాలో వాన చిరుకులన్నీ కూడా ఒక్కటైనట్టు బిందువు బిందువు చేరి సింధువు అయినట్టు ఇక్కడొక జన సముద్రం కనిపిస్తా ఉంది. ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపిన నా వాళ్ళందరూ జెండాలు జతకట్టిన వారిని పేదల వ్యతిరేకులను ఓడించి మీ వాడిని మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం గెలిపించడం కోసం రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నాను. ఇక్కడే బాగున్నారా? నా అక్కలందరూ బాగున్నారా? నా చెల్లెమ్మలందరూ బాగున్నారా? నా అన్నలు బాగున్నారా? నా తమ్ముళ్ళందరూ బాగున్నారా? నా అవ్వలు నా తాతలు అందరికీ కూడా మీ జగన్ శిరసు వంచి చేతులు జోడించి పేరు పేరున మీ ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంగా మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓవైపున, పెత్తందారులందరూ మరోవైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ పొత్తులను, ఈ జిత్తులను, ఈ మోసాలను, ఈ అబద్ధాలను, ఈ కుట్రలను, వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా? ఈరోజు ఇక్కడ ఈ మహాసైన్యం ఏమి చెబుతోందో తెలుసా? ఈ సిద్ధం సిద్ధమని లేచే ప్రతి చెయ్యి, ప్రతి గుండె ఏమి చెబుతోందో, మా ఇంట గత 5 ఏళ్ళుగా మంచి జరిగింది అని చెప్పి ప్రతి గుండె చెబుతా ఉంది, ప్రతి చెయ్యి చెబుతా ఉంది. ఈ మంచికి మేమంతా మద్దతు పలుకుతున్నామని చెబుతోంది.
ఈ మంచి కొనసాగాలని ఇక్కడున్న ప్రతి చెయ్యి, ఇక్కడున్న ప్రతి గుండె చెబుతోంది. మా గవర్నమెంట్ బడులు బాగుపడుతున్నాయి అని చెబుతోంది ప్రతి గుండె. మా పిల్లల చదువులు మెరుగుపడుతున్నాయి అని చెబుతా ఉంది మా ప్రతి గుండె. నేను ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలో కని విని ఎరుగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నాయి 58 నెలల్లో. నేను చెప్పే ఈ విషయాలు ఇంటింటికి వెళ్ళి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఆలోచన చేయడమే కాకుండా మీ ఇంట్లో ఉన్న మీరంతా కూడా బయటికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మార్పుల గురించి ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి అని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఉన్న ఒక పాప కానీ ఒక బాబు కానీ 10-16 ఏళ్ళ చదువుల తర్వాత ఈరోజు మన బడులలో జరుగుతూ ఉన్న మార్పులు, ఈరోజు మన విద్యారంగంలో జరుగుతూ ఉన్న మార్పులు ఎలాంటివి అంటే, 10-16 ఏళ్ళ తర్వాత పిల్లాడు చదువుల తర్వాత ఆనాటి ప్రపంచంలో ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అని వీరి గురించి ఆలోచించి ఆ బిడ్డల భవిష్యత్ కోసం వారు తలెత్తుకొని సమాజంలో నిలబడేలా వారి భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏ పేద కుటుంబమైనా కూడా మద్దతు పలకకుండా ఎందుకు ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గ్రాడ్యుయేషన్ తర్వాత ఈరోజు ఉద్యోగాలు రావటం లేదని, ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదని, పట్టాలు చేతికి వచ్చినా కూడా తమ జీవితం పట్టాలెక్కడం లేదని బాధపడుతున్న యువత గురించి నాకు బాగా తెలుసు. కాబట్టే విద్యారంగంలో కని విని ఎరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. కాబట్టే నిలబట్టే చదువు, తలెత్తుకునే ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా బ్రతికే అవకాశాలు కల్పించడానికి మొత్తంగా మన విద్యా విధానంలో ఈ 58 నెలలుగా విప్లవాత్మక మార్కులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఈరోజు బడులకు పంపే ఆ తల్లులను ప్రోత్సహించేందుకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి పిల్లాడు బడి బాట పట్టాలి, ప్రతి పాప బడి బాట పట్టాలి, ఆ పిల్లలు గొప్పగా చదవాలి అని మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా బడులకు పంపి ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిని తీసుకొచ్చాం. ఓ అమ్మ ఒడి కానీ బడుల్లో ఓ నాడు నేడు కానీ మన బడులు ఇంగ్లీష్ మీడియం మార్చడం కానీ క్లాస్ రూములలో మొట్టమొదటిసారిగా కార్పొరేట్ స్కూళ్ళ కన్నా కూడా గొప్పగా 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములలో కూడా ఐఎఫ్పి ప్యానళ్లతో పెట్టి డిజిటల్ బోధన తీసుకురావడం కానీ 8వ తరగతి పిల్లలకు కార్పొరేట్ బడులలో కూడా ఇవ్వని విధంగా 8వ తరగతి పిల్లలకు 8వ తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఇవ్వడం కానీ పిల్లలకు విద్యా కానుక కిట్లు ఇవ్వడం కానీ గోరుముద్ద తేవడం కానీ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియమే కాదు 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు తీసుకొని రావడం కానీ, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు తీసుకొని రావడం కానీ,
ఇంగ్లీష్ మీడియమే కాదు, సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం తీసుకురావడం కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చదువుల్లో పిల్లల మీద ఇంత ధ్యాస పెట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పెద్ద చదువులు చదివే పిల్లలకు, ఆ పిల్లలు గొప్పగా చదవాలి, ఆ చదువుల కోసం ఏ తల్లిదండ్రి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని, పెద్ద చదువుల కోసం పూర్తి చదువు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ, పెద్ద చదువుల్లో కరికులంలో మార్పులు తీసుకువస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకురావడం కానీ, చదువుల్లో ఇంటర్న్షిప్ వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు ఎప్పుడూ చూడని విధంగా పేదల చదువులు పిల్లల చదువులు బాగుపడాలని, పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు ఎదగాలి అని, ఇంతగా పేదల చదువుల మీద ఆ పిల్లల భవిష్యత్ మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను. ఒక్క 58 నెలల కాలంలో తప్ప. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. పిల్లల చదువుల గురించి ఎవరు కూడా ఏ పాలకులు కూడా పట్టించుకోలేదు గతంలో. కారణం ఏమిటి అని అంటే పిల్లలకు ఓటు ఉండదు కదా అని. పిల్లలకు ఓటు ఉండదు కాబట్టి పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకునే గత పాలకుల నుంచి, పిల్లలకు ఓటు ఉండదు కదా అని వారి భవిష్యత్తుని గత పాలకులు పట్టించుకోని పరిస్థితుల నుంచి ఆ పిల్లలు ఎదగాలి, ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడాలి అని అంటే ఆ పిల్లల చేతుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ధనికులకు ఓ రకమైన చదువు, పేదలకు ఓ రకమైన చదువు ఉండడానికి వీలు లేదని, ధనికులకు ఉండే ఆ చదువును మన పేద పిల్లలకు కూడా మన గవర్నమెంట్ బడులలో కూడా ఆ పిల్లలకు రావాలి, ఆ పిల్లలకు అందాలి, ఆ పిల్లల భవిష్యత్ మారాలి అని చెప్పి ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ కూడా వినని విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మరొకటి లేదు అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి సంస్కరణలకు మద్దతు పలుకుతారా లేక రాష్ట్రంలో పిల్లల చదువులు, ఆ పేదల బ్రతుకులు, వారి భవిష్యత్తు, వారి ఉద్యోగాల గురించి ఏనాడు కూడా కనీసం ఆలోచన కూడా చేయని ఆ చంద్రబాబు గారికి ఆయన కూటమికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీరు ఆలోచన చేయడమే కాదు, మీరు ఆలోచన చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆలోచింపజేసే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు మీ ఓటు. ఈరోజు మీరు వేసే ఈ ఓటు, ఒక తూతు మంత్రంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీగానో ఎన్నుకునే ఓటు కాదు. ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఆ పిల్లల భవిష్యత్ మారుతుంది. మీరేసే ఆ ఓటుతో ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుంది అని చెప్పి కూడా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ పిల్లల భవిష్యత్ కోసం, యుద్ధం చేయడానికి నేను సిద్ధం, మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక రెండవ అంశం ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.
ఇక రెండవ అంశం మన బంగారు తల్లుల గురించి, మన బంగారు తల్లుల గురించి రెండవ అంశం, మన ఆడబిడ్డల గురించి, మన చిట్టి తల్లుల నుంచి మన అక్క చెల్లెమ్మల వరకు, మన అక్క చెల్లెమ్మల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వల దాకా గత ప్రభుత్వాలు వారి మంచి కోసం ఏం ఆలోచన చేశాయి అనంటే, గత ప్రభుత్వాలు నా అక్క చెల్లెమ్మల కోసం, ఆ చిట్టి తల్లుల కోసం, ఆ అవ్వల కోసం ఏం ఆలోచన చేశాయి అని అడిగితే, గత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ కోసము అని అడిగితే, కనీసం చెప్పేందుకు ఒక్కటంటే ఒక్కటైనా కూడా కనిపిస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయి అనంటే, గతంలో మన రాష్ట్రంలో 100కి దాదాపు 30 మంది ఆడపిల్లలు 10వ తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత పాలకుల పాలనలో ఏ రకంగా ఇంత దారుణంగా వాళ్ళు ఆలోచన చేశారు అనంటే, వాస్తవాలు ఎలా ఉన్నా కూడా పట్టించుకోలేదు అనంటే, ఏకంగా 100 మంది పిల్లల్లో 30 మంది ఆడపిల్లలు 10వ తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు అనంటే, మన రాష్ట్రంలో ఇదొక్కటే కాకుండా మన రాష్ట్రంలో బాల్య వివాహాలున్నా గతంలో ఆపే పరిస్థితి కూడా లేదు అనంటే, మన రాష్ట్రంలో తల్లికి ఎన్నో ఆశలున్నా కూడా తన బిడ్డను, వారి భవిష్యత్తును నిర్ణయించే ఆదాయం ఆ తల్లుల చేతుల్లో లేదు అనంటే, మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పాలకులు పట్టించుకోలేదు అనంటే, మరి అలాంటి పాలకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నా కళ్ళతో నా పాదయాత్రలో చూసిన ఇంకో విషయం కూడా చెబుతా, మన వ్యవసాయంలో మన పంటలు పండించడంలో మనం కొనే పూల నుంచి తినే కూరగాయల దాకా, వరి నుంచి తృణధాన్యాల దాకా, మనం అన్నం తింటున్నప్పుడు ప్రతి గింజ మీద అది ఎవరి నోట్లోకి వెళ్తుంది, వెళ్ళాలి అన్నది భగవంతుడు రాస్తాడట. మరి ఆ గింజను పండించడంలో ఒక రైతు పాత్ర, ఒక కూలీ పాత్ర నా కళ్ళతో నేనే చూశా. ఆ ప్రతి గింజ కూడా, ఆ ప్రతి గింజ కూడా పండించడంలో ఆ కూలీల్లో నా అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్ళ ఎదుటే నేను చూశా. నా పేదింటి అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడతా ఉన్నారో నా కళ్ళతో నేను చూశా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు పని వాళ్ళుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్న ఆత్మగౌరవం గల లక్షల కుటుంబాలు వారి బతుకు బండిని ఎంత కష్టంతో లాగుతా ఉన్నాయో నా పాదయాత్రను నా కళ్ళారా కూడా చూసుకుంటూ వచ్చా. కాబట్టే ఆ అక్క చెల్లెమ్మల బ్రతుకులు మారాలి, ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం కనిపిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని. కాబట్టి అక్క చెల్లెమ్మల శ్రమకు, ఆ అక్క చెల్లెమ్మల కష్టానికి ఖరీదు కట్టే షరాబు లేడు. కాబట్టి వారు, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి 58 నెలల నా పాలనలో ప్రతి అడుగు కూడా అదే ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం. ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు
ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా వాళ్ళంతా కూడా ఎదగాలంటే, మట్టిలో మాణిక్యాలు పండాలంటే, ఒక రోజు కూలి, ఒక ఆటో డ్రైవర్, ఓ కూరగాయలు అమ్మే ఓ చెల్లెమ్మ, ఓ దోశలు ఇడ్లీలు అమ్మే ఓ అక్క, ఓ కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన జీవితాన్ని తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న ఓ చెల్లి, వీరంతా కూడా బాగుండాలి. వీరందరితో కూడా వీరందరి జీవితాల్లో కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది. ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి, ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన, ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ వసతి దీవెన, ఈ ఆలోచనల నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం, ఓ చేదోడు అనే పథకం, ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం, ఓ మత్స్యకార భరోసా అన్న పథకం. కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను, చిన్న అభిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగును నింపాలి అని, ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం, ఓ సున్నా వడ్డీ అనే పథకం. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కలు నా చెల్లెమ్మలు, వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఆలోచనల నుంచి, ఆ కుటుంబాలకు మంచి చేసే ఆలోచనల నుంచి ఓ చేయూత అనే పథకం పుట్టింది, ఓ కాపు నేస్తం అనే పథకం పుట్టింది, ఓ ఈబీసీ నేస్తం అనే పథకాన్ని పథకం అక్కడి నుంచి పుట్టింది. అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే, ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచనల నుంచి ప్రతి పథకము పుట్టింది. అందుకే అడుగుతా ఉన్నా, 5 ఏళ్ళుగా మీ బిడ్డ పరిపాలన చూశారు, 5 ఏళ్ళుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల జీవితాలలో, కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగును నింపడం చూశారు, 5 ఏళ్ళుగా మనం అమలు చేస్తూ ఉన్నా, మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. నా చేతికి మాత్రమే కాదు, ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల పేరిట ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మల కోసం ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నా, ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. ఒక దిశ యాప్ ద్వారా దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలను ఆపదలో ఉంటే ఆ దిశ యాప్లో వాళ్ళ ఫోన్లో వాళ్ళు SOS బటన్ నొక్కడం ద్వారానో లేదా ఫోన్ షేక్ చేయడం ద్వారానో దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పించిన, భద్రత ఇచ్చిన, ఆ ఫోన్లో ఆ దిశ యాప్ తీసుకొచ్చిన ఆ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల భద్రత కోసం ఒక మహిళా పోలీసు ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. మరో ఆధారం లేని అవ్వలకు, మరో ఆధారం లేని అవ్వ తాతలకు ఆర్థికంగా కూడా ఎలాంటి అండా లేని అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు దేశంలోనే, ఇది చాలా ముఖ్యం, అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు
దేశంలోనే అత్యధిక మొత్తాన్ని నెల నెలా పెన్షన్ ఇస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు 3,000 రూపాయలు నెలకు ఒకటో తేదీన అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, సూర్యోదయానికన్నా మునిపే ఆ అవ్వల చేతిలో, ఆ అభాగ్యులైన అక్క చెల్లెమ్మల చేతిలో, ఆ దివ్యాంగుల చేతిలో పెన్షన్ పెడుతూ వాలంటీర్ను నేరుగా ఇంటికే పంపిస్తూ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వని విధంగా 3,000 రూపాయలు ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 66 లక్షల మందికి నా అవ్వలకు, నా వితంతువులకు, వితంతువు అక్క చెల్లెమ్మలకు ఈ 66 లక్షల్లో 45 లక్షల మంది కేవలం నా అవ్వలు, వితంతువులైన నా అక్క చెల్లెమ్మలు ఉన్నారని వీరందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టమని చెప్పి ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఆడపడుచును కోరుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి అక్షరాల ప్రతి ఇంటికి ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన సొమ్ము అక్షరాల 270,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఇందులో 190,000 కోట్ల రూపాయలు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఇంత మహిళా సాధికారతను ఒక ఉద్యమంగా నడిపిన ప్రభుత్వానికి, ఇంత లబ్ధి అక్క చెల్లెమ్మలకు చేసిన ఈ ప్రభుత్వానికి, వారి భవిష్యత్ కోసం రక్షాబంధనం కట్టండి అని చెప్పి సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ప్రతి అక్క చెల్లెమ్మ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేశంలో తొలిసారిగా ఆదాయ బోర్డుల్లో కానీ, మార్కెట్ కమిటీల్లో కానీ, లేదా రాజకీయ నియామకాల్లో కానీ ఏకంగా 50% పదవుల్ని చట్టం చేసి మరీ నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ప్రభుత్వానికి మీరంతా కూడా మరోసారి రక్షాబంధనం కట్టమని చెప్పి కోరుతా ఉన్నాను అక్క చెల్లెమ్మలకు. ఈ రకమైన మార్పులు అక్క చెల్లెమ్మల జీవితాలలో ఎప్పుడూ కూడా జరగల. ప్రతి అక్క చెల్లెమ్మను నేను కోరుతా ఉన్నా, ఒక్కసారి మీరు మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, 10 సంవత్సరాల మీ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని అడగండి. ఆ అకౌంట్ స్టేట్మెంట్ చూసిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్టేట్మెంటు, మరో 5 సంవత్సరాలు మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్మెంటు చూడండి. ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీ ఖాతాలకు, మీ బ్యాంక్ అకౌంట్లకు కనీసం 1 రూపాయి అయినా వచ్చిందా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలా 2 చేతులు పైకెత్తాను. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన పరిస్థితులు, నేరుగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లు చూస్తే లక్షలు కనిపిస్తూ ఉన్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మన ప్రతిపక్షం మాయల్ని, మోసాన్ని నమ్ముకుంటే మనందరి ప్రభుత్వం మీకు చేసిన మంచిని మనందరి ప్రభుత్వం నమ్ముకుంది. కాబట్టే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు ఇవి కానే కావు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీల భవిష్యత్తును మాత్రమే నిర్ణయించే ఎన్నికలు కావివి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు, ఈ రాష్ట్రంలో
దాదాపుగా 2.5 కోట్ల చెల్లెమ్మలు వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కూడా నిర్ణయించే ఎన్నికలు ఇవి అని ప్రతి ఒక్క చెల్లెమ్మ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇక రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని గట్టిగా నమ్మిన మనకు రైతు వ్యతిరేక కూటమికి మధ్య జరుగుతూ ఉన్న సంగ్రామం ఈ ఎన్నికలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ప్రతి రైతన్నా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ 5 సంవత్సరాల 58 నెలలు మీ బిడ్డ పాలన, మీ బిడ్డ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రైతు భరోసాగా మీ బిడ్డ పాలనలో ఈ 58 నెలల్లో రైతు భరోసాగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా ఇవ్వని విధంగా ప్రతి రైతన్నకు తాను పెట్టుబడికి సహాయంగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఈ 58 నెలల కాలంలో ప్రతి రైతన్న చేతిలోనూ ఒక్క రైతు భరోసాగానే మీ బిడ్డ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రతి రైతన్న చేతిలోనూ ఏకంగా 67,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టింది. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు ఆయన హయాంలో 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ పేరిట మోసం చేసిన చంద్రబాబు, ఆయన మనస్తత్వం ఎలా ఉంది? ఈ 58 నెలల కాలంలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా ఉంటూ రైతు భరోసాగా ప్రతి రైతన్న చేతిలోనూ ఈ 58 నెలల్లో 67,500 పెట్టిన మీ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. పగటి పూటే ఈరోజు రైతన్నలకు 9 గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్ ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉంది. పగటి పూటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడో రాత్రిపూట 12 గంటకో 1 గంటకో ఎప్పుడో కరెంట్ వచ్చేది. ఆ టైంలో ఎప్పుడో కరెంట్ వచ్చేటప్పుడు పోయేది, ఆ స్విచ్లు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు పగటి పూటే 9 గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్, గ్రామ గ్రామాన కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న ఆర్బీకే వ్యవస్థలు. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తూ ఉంది. 0% వడ్డీ పంట రుణాలు మళ్ళీ ఈరోజు రైతన్న తలుపు తడుతూ ఉన్నాయి. రైతన్నలకు ఈరోజు మొట్టమొదటిసారిగా ఆర్బీకేల ద్వారా ప్రతి ఎకరా ప్రతి పంట ఈ క్రాప్ చేసి రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైతన్నలకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే కరువు వచ్చి ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏ నష్టం జరిగినా కూడా సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న రోజులు కూడా కేవలం మీ బిడ్డ ఈ 58 నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని ప్రతి రైతన్నను కోరుతా ఉన్నా. ఇలా వ్యవసాయం చేస్తూ ఉన్న ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగించే విషయంలో ఎక్కడా కూడా వివక్ష చూపించలేదు. ఎక్కడా కూడా రైతన్నది ఏ కులము అని చెప్పి ఎప్పుడు అడగలేదు. రైతన్నది ఏ మతము అని చెప్పి ఎప్పుడు అడగలేదు. రైతన్నని ఎప్పుడు ఏ ప్రాంతం అని చెప్పి ఎప్పుడు అడగలేదు. రైతన్న ఏ పార్టీ వారు అని చెప్పి కూడా ఎప్పుడు అడగలేదు. రైతన్నను రైతుగానే చూశాం, రైతన్నను రాజుగానే చూశాం, రైతన్నను గుండెల్లో పెట్టుకొని పరిపాలన చేసిన రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మనది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 35 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల మీద, చుక్కల భూముల మీద, ఇనాం భూముల మీద, ఇంకా ఇటువంటి
22A కు సంబంధించిన ఇటువంటి భూములన్నిటి మీద కూడా ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులను కల్పించి ప్రతి రైతులను కూడా తోడుగా ఉంటూ అడుగులు వేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి ప్రతి రైతులను కోరుతా ఉన్నాను. ప్రతి అక్క చెల్లెమ్మ మాదిరిగానే రక్షాబంధనం కడుతూ ప్రతి రైతులను కోరుతా ఉన్నాను. ప్రతి రైతన్న కూడా ఒక్కసారి భుజం తట్టి నీ వెనక మేమున్నాము అని అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రతి రైతులను కోరుతా ఉన్నాను. ఎప్పుడు జరగని మార్పులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న ప్రతి రైతులను కూడా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ భుజం తట్టి మేమంతా నీకు తోడుగా ఉన్నాము అని గట్టిగా ప్రోత్సహించమని కోరుతా ఉన్నా. మరి రైతన్నలంతా రైతు వ్యతిరేక పార్టీలను, రైతు పేరు పలకటమేవో నేరం కింద భావించే పార్టీలను, రైతులను మోసం చేసే మోసం చేయడమే పనిగా పెట్టుకున్న పార్టీలను, వ్యవసాయం దండగన్న పార్టీలను వారికి మద్దతిస్తారా? లేక రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని, వ్యవసాయం పండుగగా మార్చాలని మీ రైతు బిడ్డగా మీ భూమి పిత్రుడికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి రైతులను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇక సామాజిక న్యాయం ఎందుకనంటే ఈ విషయం కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే 77 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, ఇవాళటికి కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఈ 58 నెలల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఎందుకింత అవసరము, ఈ మార్పులు ఎందుకింతగా కొనసాగాల్సిన అవసరం ఎందుకుంది అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీ బిడ్డ సామాజిక న్యాయం సత్త విషయానికి సంబంధించి ఈ 58 నెలల్లో కని విని ఎరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఆ అణగారిన వర్గాలకు నేనున్నా తోడుగా, మీరంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం, ఎవ్వరూ కూడా లంచాలు అడగడం లేదు, ఎవ్వరూ కూడా వివక్ష చూపించడం లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 270,000 కోట్ల రూపాయలు పోయింది కేవలం ఈ 58 నెలల కాలంలో. ఇందులో ఏకంగా 75% పై చిలుకు నేను నా అని పిలుచుకునే నా సామాజిక వర్గాలకే వచ్చాయి అని చెప్పుకునేదానికి గర్వపడతా ఉన్నా. అలాగే మనం ఇచ్చిన 230,000 శాశ్వత ఉద్యోగాలు రాష్ట్రం దశాబ్దాలుగా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలున్నా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు అని చెప్పి చూస్తే రాష్ట్రంలో 400,000 ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇందులో 80% ఉద్యోగాలు నేను నా అని పిలుచుకునే నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు గవర్నమెంట్లో ఉద్యోగాల్లో ఉన్నారు అని అంటే ఇది గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఏకంగా నామినేషన్పై ఇచ్చే ఉద్యోగాలు కానీ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ, ఆ పదవుల్లో కానీ, ఆ కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా 50% చట్టం చేసి మరీ ఈ వర్గాలకే వచ్చేట్టుగా చేసింది కూడా
ఈ 58 నెలల కాలంలో నేను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా, మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ఒక దిశ చూపించాం. సామాజిక న్యాయం అంటే ఈ మాదిరిగా చేయాలి అని చెప్పి చూపించాం. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు, ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చిన మీ అన్న ప్రభుత్వం సప్తవర్ణాల మిశ్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది ఒక సామాజిక ఇంద్రధనస్సు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇది మీ ఇంటిట్ట, ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీ ప్రతి ఇంట్లో చదువుల విప్లవాలు, ఆర్థిక విప్లవాలు, మహిళా విప్లవాలు, సాధికార విప్లవాలు తీసుకువస్తున్న మన సామాజిక పరివర్తనల విప్లవ రథాన్ని ఆపేందుకు గత 5 ఏళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరీ వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబు తోకను, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారు ఇచ్చిన 4% రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాట మారుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా, ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ వర్గాలన్నీ నాకైతే, నేను నా అని హక్కును చేర్చుకున్న వర్గాలు. ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా? మన రాష్ట్రంలో అయితే లేవు, పక్క రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా? హైదరాబాద్లో మెట్రోలో, హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళెవరూ మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అంటే హైదరాబాదు. చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరూ లేరు, పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, రైతులకు, సామాజిక వర్గాలకు, ఇలా ప్రతి ఒక్కరికి గత 30 ఏళ్లుగా బాబు మోసాలు, అన్యాయాలు చేయడమే కనిపిస్తాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు, ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు. ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం
మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు మోసాలు తప్ప ఏమీ గుర్తుకురావు. ఇక్కడే మీ అందరికీ కూడా 5 ఏళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్త మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చాడు. ఆయన ఒక్కడే తీసుకురాలేదు, ఆయనతో పాటు ఆ పొత్తులో అప్పుడు కూడా ఇప్పటిలాగానే ఓ దత్తపుత్రుని తెచ్చుకున్నాడు, ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు. రంగురంగుల కాగితాల మీద రంగురంగుల ఆశలు ప్రతి సామాజిక వర్గానికి చూపించాడు. ముగ్గురు కలిశారు, మోడీ గారు కూడా ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి భ్రమ కూడా కల్పించాడు. మేనిఫెస్టో ఇంత లావు డాక్యుమెంటు, 650 పేజీలతో మేనిఫెస్టో ఇచ్చాడు, 650 హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు. ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు 650 హామీలైతే ఇంత లావు డాక్యుమెంట్ మేనిఫెస్టో అయితే ప్రజలకు గుర్తుండదు, ప్రజలు మర్చిపోతారు, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆ ప్రజలకు గుర్తుండదు అని ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఒక పాంప్లెట్ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు, పైన మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో. ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంట్లో రాశాడు. దీంట్లో రాసిన ఈ ముఖ్యమైన హామీలను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, ఈనాడు ఆంధ్రజ్యోతి TV5లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కావడమే కాకుండా టీవీ లాంచ్ చేస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి పంపించారు. ఇందులో వీరు రాసిన విషయాలు ఏమిటో తెలుసా? ఇందులో వీళ్ళు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానని చెప్పి రాశాడు. ఇందులో 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చెప్పండి, చేశాడా? ఇలా ఇందులో రాసినది రెండోది, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. ఇందులో రాసింది ఆయన సంతకం పెట్టింటికి పంపించింది 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇందులో రాసింది ఇంకొకటి, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నారు. చాలామందికి ఆడబిడ్డలు పుట్టారు కదా, మీకు మీ పక్కింటి వాళ్లకు అందరూ కూడా పుట్టారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్కరికైనా 1 రూపాయి అయినా
డిపాజిట్ చేశాడు అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 మరో ముఖ్యమైన హామీ, మరో ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఇస్తాం, ఉద్యోగం వచ్చే వరకు నెల నెల 2000 నిరుద్యోగ భృతిగా ఇస్తాం. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన అంటే 60 నెలలు, నెల నెల 2000 అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే ప్రతి ఇంటికి 120000 ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ఇద్దరితో ఆగిపోలేదు ఈ ముఖ్యమైన హామీలు, ఇంతటితో ఆగిపోలేదు ఈ ముఖ్యమైన హామీల్లో ఆయన ఇంకొకటి కూడా రాశాడు, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్క పేదవాడికైనా 1 సెంటు స్థలమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఇలా ఇలా బా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఇవన్నీ ముఖ్యమైన హామీలు, ఇవన్నీ ఆయన పాంప్లెట్లో ముఖ్యమైన హామీలని ప్రతి ఇంటికి పంపించాడు ప్రజలను మోసం చేసేందుకు 2014 ఎన్నికల ముందు. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ నగరంలో ఏమన్నా, మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు, మరి ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని 2014 ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకి అది ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇలా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 మరి ఇవేవి కూడా చేయకపోగా, ఇవేవి కూడా చేయకపోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఇదే ముగ్గురితో కలిశాడు. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని తెచ్చుకొని ఇదే మోడీ గారిని కూడా తెచ్చుకున్నాడు పొత్తులేకి. మళ్ళీ ఇదే ముగ్గురే కలిసి, ఇదే ముగ్గురితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాడట. నేను అడుగుతా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ యుద్ధంలో నేను సిద్ధం, ఈ యుద్ధంలో నేను సిద్ధం, మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీవండి, టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి.
టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి, టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి పేదవాడి భవిష్యత్ కోసం ఈ యుద్ధంలో మేమంతా కూడా సిద్ధమని చెప్పి గట్టిగా పిలుపునివ్వండి. ఈ యుద్ధంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న చంద్రబాబు కూటమికి మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో విలువలకు విశ్వసనీయతకు మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ఈ కుట్రలలో, ఈ కుతంత్రాలతో, ఈ అబద్ధాలతో, ఈ మోసాలతో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. మీలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి. లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వా తాతకు, ప్రతి ఒక్కరికి, ప్రతి రైతన్నకు, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి చెప్పాలి. పేదవాడి భవిష్యత్తుకు రక్షణగా జగనన్న ప్రభుత్వం మాత్రమే రక్షణగా ఉంటుంది అన్న విషయాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి మోస, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మోసాలు చేసేవారిని నమ్మవద్దు అని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. చెప్పి ప్రతి ఇంట్లో నుంచి ఆ అక్క చెల్లెమ్మలను, ఆ అవ్వా తాతలను, ఆ పిల్లలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు తీసుకొని రావాలి. వారందరూ కూడా జరిగిన మంచిని వాళ్ళు 100 మందికి చెప్పి వాళ్ళను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఇవన్నీ కూడా చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మంచి చేశాం, మంచి చేసి ఆ మంచిని చూపించి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ప్రతి ఇంట్లోనూ కూడా మంచి జరిగిన ప్రతి ఇంట్లో కూడా పిలుపునిస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మంచి జరిగిన ప్రతి ఇంట్లో నుంచి మీకు ఒకవేళ మంచి జరుగుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డకు తోడుగా అండగా నిలబడేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పి మీ బిడ్డ కోరుతా ఉన్నాడు మీ అందరినీ కూడా. మంచి చేశాం, ఆ మంచితో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు గెలవాలి, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు గెలవాలి. మంచి చేయడంలో ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గలేదు. 175కు 175 25కు 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200కు 200 స్థానాలు ఎక్కడ కూడా తగ్గనే తగ్గకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మంచి చేసిన ప్రభుత్వానికి దేవుడు చల్లని దీవెనలు, ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఇప్పుడు మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన మన ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా ఒకసారి పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశస్సులు వీరందరిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నాను. రామయ్యన్న, ఇక్కడే ఒక విషయం చెప్పాలి. రామయ్యన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు, ఒక పేదవాడు. ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా? రామయ్యన్నకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా, సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా? కారణం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్ననేనా, ఈ పొద్దు, ఈరోజే చంద్రబాబు నాయుడు గారు
సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు. సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమన ఎమ్మెల్యే టికెట్టు ఒక టిప్పర్ డ్రైవర్కు, ఒక లారీ డ్రైవర్కు, టిప్పర్ డ్రైవర్కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు. ఒక టిప్పర్ డ్రైవర్కు, ఒక లారీ డ్రైవర్కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు. తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం, ఇది పేదవాళ్ళ పార్టీ, తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే కాదు, కాదని చెప్పడం లేదు, కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు, ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్, అక్కడితో కూడా ఆగిపోలేదు, ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు, లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు, పోషించుకుంటా ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బీఈడీ చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్, మీ బిడ్డ జగన్, మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు. అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవను, టిప్పర్ డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడను, టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ 175 మంది ఎమ్మెల్యేలుంటే, ఎమ్మెల్యే టికెట్లుంటే, 25 ఎంపీ టికెట్లుంటే, మొత్తం 200 స్థానాలుంటే ఏకంగా 100 స్థానాలు, ఏకంగా 50% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. పెత్తందారైన చంద్రబాబు మనస్తత్వానికి పేదవాడికి అండగా ఉండే మీ బిడ్డ మనస్తత్వానికి తేడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం కూడా ఎస్సీలది, అక్కడ కూడా మాదిగ కులస్తుడే. ఈ వీరాంజనేయులు కూడా పాపం మాదిగ కులస్తుడే. ఆ మడకశిర నియోజకవర్గంలో మన అభ్యర్థి పేరు లక్కప్ప, మన అభ్యర్థి పేరు లక్కప్ప. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి కూడా అంటాడు, ఉపాధి హామీ కూలీ పనులు చేసుకునే లక్కప్పకు జగన్ టికెట్ ఇచ్చాడు అని చంద్రబాబుకి చెప్తా ఉన్నా. అవునయ్యా జగన్ ఇచ్చాడు, ఉపాధి హామీ కూలీ చేసుకునే లక్కప్పకు కూడా టికెట్ ఇచ్చాడు, పేదవాడికి టికెట్ ఇచ్చాడు. జగన్ పేదవాళ్ళను ఎదగనివ్వాలి అని చెప్పి జగన్ అడుగులు వేస్తా ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా.
జగన్కు చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మీ అందరి చల్లని ఆశీస్సులు రామయ్యన్నపై ఉంచమని కోరుతా ఉన్నా. సౌమ్యుడు, మంచివాడు, పేదవాడైనా కూడా మంచితనం మాత్రం గుండెల నిండా ఉంది అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇస్తా ఉన్నా. అదే రకంగా మన ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నా చెల్లెమ్మ ఆలూరుకు సంబంధించి ఇరుపాక్షన్న ముందే వచ్చాడు కాబట్టి ఆలూరుకు సంబంధించిన పరిచయం మొదట చేస్తాను, తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మను కూడా పరిచయం చేస్తాను. ఇరుపాక్షన్న కూడా అంతే, పేదవాడు, బీసీ వర్గానికి సంబంధించిన వాడు, పేదవాడు. కానీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి, ఇరుపాక్షన్నకు కూడా మీ చల్లని దీవెనలో మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమ్యురాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది, కానీ మంచి ఆవిడ, తోడుగా ఉండమని కోరుతా ఉన్నా. నా తల్లి పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి, నా అక్క లాంటిది, నారాయణ రెడ్డి అన్న భార్య. నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడూ తోడుగా ఉంటూనే వచ్చాడు. నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాం. మీ చల్లని దీవెనలు నా అక్కపై ఉంచమని కోరుతా ఉన్నా, శ్రీదేవి అక్కపై. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్, డాక్టరు, సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే, కానీ మంచివాడు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డాక్టరు, ప్రజలకు మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ అందరి చల్లని దీవెనలు కూడా సతీష్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. కర్నూలుకు సంబంధించి ఇమ్తియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి. ఇమ్తియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్లో సెక్రటరీగా కూడా పనిచేస్తూ ఉన్నాడు. తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ ముందర నిలబడతా ఉన్నాడు. పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే, కానీ మంచివాడు, మన పార్టీ అభ్యర్థి, మీ అందరి చల్లని దీవెనలు ఇమ్తియాజ్ అన్నపై ఉండవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక ఆదోని సాయన గురించి నేను చెప్పాల్సిన పనిలా
మీ అందరికీ పరిచయస్తుడు. కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే, కానీ మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు సాయన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా. మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగరెడ్డి కూడా మీ అందరికీ పరిచయస్తుడే. మంచివాడు, సౌమ్యుడు, కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. కానీ మంచివాడు, కానీ సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు బాలనాగిరెడ్డి అన్నపై కూడా ఉంచి బాలనాగిరెడ్డి అన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకా ఎవరికైనా అక్కడో ఇక్కడో ఎక్కడో తెలియకపోయింటే మాత్రం మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్కడున్నాక చెల్లెమ్మను, పసుపు చీర ఎర్ర చీర కట్టుకున్నాక చెల్లెమ్మను, మన గుర్తు ఫ్యాన్ తల్లి, మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా, మన గుర్తు ఫ్యాను. మీ అందరి చల్లని దీవెనలు దేవుడి దయతో ఖచ్చితంగా మళ్ళీ 2 నెలలు తెరక మునిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా, మీ ముఖ్యమంత్రిగా, మీ బిడ్డగా, మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని, మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.